వ్యక్తి ఉంటే మనకి ఫోటో వీడియోగ్రఫీ జరుగుతా ఉంది. వాళ్ళకి సన్మాన రహిత కూడా గుర్తింపుగా ఉంటుంది. ఒక్కొక్కరుగా వస్తే దయచేసి స్టేజ్ మీద చెప్పినట్టు శివుడు శివుడు అని చెప్పారు. శివకృష్ణారెడ్డి వాళ్ళ మదర్ ఈసారి కొడుకు పుడితే నీ పేరు శివకృష్ణారెడ్డి. ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ వీడ్కోల సభ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన నెల్లూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని అంతా ముందుండి ఏర్పాట్లు చేసినటువంటి మా కృష్ణపట్నం సర్కిల్ సిఐ గారు, వారి ఎస్ఐలుకి, మరియు జరిగే కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరిస్తూనే వెనకుండి పైకి ఏ విధమైనటువంటి ఆడంబరం లేకుండా ఉండేటువంటి మండల కన్వీనర్ మెట్ల విష్ణువర్ధన్ రెడ్డి గారికి, కార్యక్రమానికి వచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు హెచ్ఆర్ హెడ్ గణేష్ శర్మ గారికి, సెక్యూరిటీ హెడ్ వెంకటేష్ భాస్కర్ గారికి, పెన్నా సిమెంట్ పిఆర్ఓ నా మిత్రుడు నా సోదరుడైనటువంటి దీపక్ రెడ్డి గారికి, అదేవిధంగా నేను ఎప్పుడు ఆదర్శప్రాయంగా ఆత్మీయంగా పలకరించుకుంటాను, ఎవరికి కనిపించడం ఎప్పుడు చాలా లో ప్రొఫైల్మెంట్ చేసే ఎస్కేఎల్ అధినేత హేమంత్ రెడ్డి గారికి, పెన్నా సిమెంట్స్ ఇక్కడ ప్లాంట్ హెడ్ పూరిబాబు గారికి, దయాకర్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మండలంలో తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన సన్మాన గ్రహీత శ్రీకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనం సన్మానం అయిపోయిన తర్వాత వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి శివకృష్ణారెడ్డి అభిమానులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. మూడు లక్షణాలు ఉండాలి, అందులో ఒకటి డిసిప్లిన్, రెండవది ఒబిడియన్, మూడవది డెడికేషన్. ఈ మూడు లక్షణాలని పుణికి పుచ్చుకొని తను జీర్ణం చేసుకున్నటువంటి వ్యక్తి మన శివకృష్ణారెడ్డి. ఈ మూడు లక్షణాలు అంటే పోలీస్ ఆఫీసరు ఎప్పుడైనా తన సర్వీస్ ఎంటైర్ సర్వీస్లో సక్సెస్ అవడానికి ఈ మూడే మూడు సూత్రాలు. ఆ మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. శివకృష్ణ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మాకు దాదాపు 17 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి ప్రయాణిస్తా ఉన్నాం. పూర్తిగా మీ అందరికంటే నాకే ఎక్కువ తెలుసు. ఒక వర్డ్ చెప్పాలంటే శివకృష్ణారెడ్డి గురించి కష్టము ప్లస్ నాకు కొంచెం మన సుమారు 4.5 సంవత్సరాల పాటు దగ్గర 4 సంవత్సరాల 7 నెలల పాటు ముత్తుకూరు మండలంలోని ముత్తుకూరు పోలీస్ స్టేషన్, అదేవిధంగా కృష్ణపట్నం ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో రెండింటిలో కలిపి సుదీర్ఘ ప్రజలందరి యొక్క అభిమానాలు పొంది, అధికారుల మన్ననలు పొంది, ముత్తుకూరు మండల నాయకులైతేనేమి ఇతర వ్యక్తులైతేనేమి అందరి మనసుల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని గత నెల 24వ తేదీ ఇక్కడి నుంచి మన ముత్తుకూరు పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వెళ్ళిన సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ మనకింత సేవ చేసి వెళ్ళిన అధికారిని సన్మానం చేసి తగిన గుర్తింపు సత్కరించి పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం అనేది. దీనికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సన్మాన గ్రహీతకి, తోటి అధికారులకి, ముత్తుకూరు ఎస్ఐ గారి యొక్క అభిమానులందరికీ, ప్రజలకి, పాత్రికేయులకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే తెలిసే ఉంటుంది, ఒక 10-15 సంవత్సరాల క్రితం అయితే పోలీస్ స్టేషన్లలో పనిచేసి వెళ్ళే అధికారుల పట్ల ప్రజలలో
ఒక రకమైనటువంటి భయం భక్తి అలాంటివి కూడా ఉండేవి. ఒక అధికారి ఎవరైనా బదిలీ మీద ప్రతిరోజు ఎనీ టైం ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే కఠినత్వం భయం. అయితే ఇప్పుడు ట్రెండ్ లో మా ఆఫీసర్లు కానీ మాకు నేర్పించేది కానీ మాకు చెప్పేది కానీ భయం కాదు, వాళ్ళలో అవేర్నెస్ పెంచాలి, ప్రజలకు మనం అంటే భయం కాదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కావాలి అనే ఇప్పుడు ప్రజలకు అనుగుణంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు సూచనలు చేయడం, దానికి తగ్గట్టు ఇప్పుడు పోలీసింగ్ నడవడం జరుగుతూ ఉంది. ఈరోజు అందరూ కూడా ఈ రోజు కార్యక్రమం మనం ఎప్పుడు చూడలా. ఒక ఎస్ఐ గారికి ముందుగానే ఇంకా ఆయన గురించి మాట్లాడేదానికి మా దగ్గర ఏమి మాటలు లేవు. తర్వాత మన దేశస్థుడు కాకపోయినా మనోడు కాకపోయినా మనం సరే అద్దా కాటను గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలతో పాటు ఈస్ట్ గోదావరి సాగునీరు అందించి సత్యశామనం చేసాడు, అది అతని డ్యూటీలో భాగం. అదే విధంగా ఇప్పుడు మన సి గారు చెప్పినట్టు చాలా విషయాలు ఈ పిల్లల కోసం ఆ స్టేడియం తయారు చేయడంలో అసలు కష్టపడి ఎంతో మందితో డోనర్స్తో మాట్లాడి వాళ్ళందరి యొక్క సహకారంతో మన ముత్తుకూరికి ఒక మంచి స్టేడియాన్ని ఏర్పరిచినటువంటి ఘనత మన శివరామ కృష్ణ రెడ్డి అని నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చాలా విషయాల్లో చాలా విధంగా ఉండాలి. గుండెకాయ పుట్టాలి తేగం అంటే మామూలు విషయం కాదు. ఊరికే మాటలు చెప్పడం వేరు, ఆ సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం చాలా అది చాలా. ఇవన్నీ నాకు బాగా నచ్చింది. మన సార్ శివకృష్ణారెడ్డి గారు ఫ్రెండ్లీగా ఒక డిపార్ట్మెంట్కి మంచి పేరు, పోతే ముత్తుకూరు మండలానికి పేదలకి మాలాంటి రాజకీయ నాయకులకి మేమేదన్నా ముఖ్యమైన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎవరంటే అప్పుడే గడప గడప స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయినప్పుడు కృష్ణారెడ్డి అన్న, ఎందుకంటే వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళిద్దరే పక్కన భుజం మీద వేసుకొని వీళ్ళిద్దరితోనే తిరిగేవాడిని. ఆ గడప గడప కంప్లీట్గా వీళ్ళిద్దరితోనే తిరిగాను. అర్లీ మార్నింగ్ లేసి వచ్చేటప్పుడు ధనలక్ష్మీపురం నుంచి మొత్తం అన్ని చెట్లే పడిపోయి ఉన్నాయి. ఎక్కడే కానీ మనిషి నేను ధనలక్ష్మీపురం నుంచి మన ముత్తుకూరు వరకు నడిచి వచ్చా. సో కారణంగా నా కెరీర్ ప్రారంభించి డెప్యూటీ తహసీల్దార్గా రిటైర్ అయినాను. ఈ పొరు గ్రామంలో కష్టం ఉంటున్నాను. సిఐ గారు ఇంతకుముందు చెప్పినారు ఒక మాట, ఇట్లాంటి ప్రాక్టీసు ఈ మధ్య తగ్గిపోయింది, ఏదో స్టేషన్లో వాళ్ళ స్టాఫ్ వర్క్ చేసుకుంటున్నారు అని. అది కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు అప్పుడెప్పుడో ఉండేవాళ్ళు ప్రవేశపెట్టిన పద్ధతి సార్. రిటైర్ అయిన వాళ్ళందరినీ వాళ్ళ ఆఫీస్ దగ్గరే ఒక ఏర్పాటు చేసి అందరినీ రిటైర్మెంట్ అయినట్టుగా ప్రకటించి వాళ్ళని సన్మానించి పంపిస్తామన్నారు. అందువల్ల ఇట్లాంటి ప్రాక్టీస్ కూడా తగ్గిపోయింది. అందులో పిలిస్తే ఏమనుకుంటారో ఏమనుకోరు అని కూడా కొద్దిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉండే గొప్ప అవకాశం ఏంటంటే, మనం తలారి దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారి తరఫున పనిచేస్తాం మేము. అదేవిధంగా మీరు కానిస్టేబుల్ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీ దాకా కూడా ఎస్పీ గారు తప్పని పనిచేస్తారు కాబట్టి ఏం భయం లేకుండా ఇక్కడ ఉండేటువంటి నాలుగు ఆళ్ళు ఐదు ఆళ్ళు కూడా పట్టరు. ఎందుకంటే శివకృష్ణారెడ్డి సారు ఇచ్చినటువంటి సర్వీస్ అలాంటిది. సార్ నాకు తోటపల్లి గూడూరులో చేసి సర్వీస్ చేసినప్పటి నుంచి తెలుసు సార్. నేను పోలీసు ఉద్యోగం అనేది మిగతా ఉద్యోగాలతో పోల్చుకుంటే కొంత వేరియేషన్ ఉంటుంది. అంటే వేరే డిపార్ట్మెంట్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్తో పోల్చుకుంటే 10 to 12 ఒక 10 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. అతిథులకు అందరికీ ఇక్కడ నేను 5 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. డే 1 నుంచి మాకు మా దీపక్ గారి ద్వారా మాకు పరిచయము.
మేము ఎప్పుడు కూడా ఆయన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అనే విధంగా ఎప్పుడు కూడా చూడలేదు. అంత ఫ్రెండ్లీగా పోయేవాళ్ళు. ఊరు మండల నాయకగా మన ఆత్మీయ శివకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు మన శివకృష్ణారెడ్డి గారి గురించి నాకు ఉదయం దాకా కూడా తెల్లారదేమో తెల్లారిపోతుంది కూడా. ఎందుకంటే మా ఇద్దరి అనుబంధము, ఫ్రెండ్షిప్, ఆఫీసులు చెప్పారు మాది ఎప్పుడు మాట్లాడతాడు ఆయన అని చెప్పాను. చెప్పారు కదా మన ఏ గారు చెప్పారు, శివుడు కృష్ణుడు అన్ని రకాల బాధ్యతలు అతని అవతారాలు అన్ని అతనిలోనే ఉన్నాయి. అంటే నాకు ఇది ఒక అగ్ని పరీక్ష. మై డియర్ శివకృష్ణ, 2014 పోలీస్ ఆఫీసర్, ఆఫ్ కోర్స్ హి హస్ వోన్ ద యూనిఫామ్ మచ్ బిఫోర్ దట్. ఐ హావ్ సీన్ అ వెరీ యంగ్, బాయిస్టరస్, కరేజియస్ and a person with a profound in Sivakrishna. All the troubles that we in Krishnapatnam port have faced, he has created a win-win situation both for the locals and also for the port establishment. His personal involvement in creating an environment, especially like the CI has said, creating things like the volleyball ground, diverting the people's attention from normal wastage of time to creative usage in terms of building their health. నా ముందే సైలు నాకు రిలేషన్ కాదు, అసలు మా బ్యాచ్ మేట్ కాదు, ప్రయాణం మనమే చేయడం ఒకటి. మీరందరూ నా నుంచి మీ ముత్తుకూరేసే సర్వీష్మారెడ్డి సార్ ఎలా చేశారు అలా చేశారు, అద్భుతమైన వ్యక్తి, బాగా చేశారండి. మరియు ఆనందంగాను ఇంకొక అందు భయంగానూ ఉంది. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్, అంటే మనయాన్ని నేను చెప్తలేదు, ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్ చేసిన పోలీస్ స్టేషన్ని తర్వాత ఇంకొక పోలీస్ ఆఫీసర్ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. అంటే నా ఈ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చూస్తుంది. కాకపోతే మీకేంటంటే ఒక పర్సనల్ థింగ్ చెప్పేది ఏంటంటే, మీరందరూ అనుకున్నట్టు ఫస్ట్ మా అమ్మయ్య అంటే మీ ముత్తుకూరు ఎస్ఐ గారు మీ వర్కింగ్ సెలెక్ట్ అయితే అంటే ఏదో 17.5 సంవత్సరాలు. శివకృష్ణారెడ్డి గారు, all of you know that his contribution to this area. మన శివకృష్ణారెడ్డి గారు ఎలా పనిచేశాడని చెప్పడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మీరందరే సాక్ష్యం. మేము ఫస్ట్ నా సర్వీస్లో ఎస్ఐ గారు సెలెక్ట్ అయినప్పుడు నారాయణ రెడ్డి ఎవరినైనా మాయ చేయగలిగిన తత్వం. తర్వాత ఇంకొక మాట, దేవతలకు వచ్చినప్పుడు సాగర మధనంలో అందరూ కలిసి శివుడిని వేడుకున్నారు ఆలాహలాన్ని దాచుకోవడానికి. మా డిపార్ట్మెంట్కి ఏ సమస్య వచ్చినా, ఏదన్నా ఛాలెంజింగ్ కేసు కానీ వచ్చినట్లయితే దాన్ని చేర్చించడానికి ఫస్ట్ కనపడే వ్యక్తి శివకృష్ణారెడ్డి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి టాస్క్ అనేటువంటి వచ్చిన ఉంటాం తప్ప నేను వెళ్ళాలనేటువంటి సమస్య లేదు. మరి అతని అదృష్టము.